ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల సమస్యలపై ధర్నా నిర్వహించారు నెల్లూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఈ ధర్నా జరిగింది ఉపాధ్యాయులు సుదీర్ఘ కాలంగా ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం సాచివేత ధోరణికి నిరసనగా ఈ ధర్నాని చేపట్టారు రాష్ట్ర వ్యాప్తంగా ఆపాస్ ఆధ్వర్యంలో ఈ ధర్నా జరిగింది ఈరోజు ఉపాధ్యాయులకు అనేక సమస్యలు కొట్టుమిట్టాడుతున్నాయి ఈ యొక్క సమస్యలను పరిష్కరించకపోగా ప్రభుత్వం కొత్త కొత్త సమస్యలు తీసుకొచ్చి ఈ యొక్క ఉపాధ్యాయుల మీద నెట్టుతున్నది అలాగే యాప్ల పేరుతో ఉదయం నుంచి సాయంత్రం దాకా పిల్లలకు చదువు చెప్పడం అనేది పక్కన పెట్టి కేవలం యాప్లు వాటి గోలతోనే ఉపాధ్యాయులకు సరిపోతుంది అలాగే పీఆర్సీ విడుదల చేయమని ఎంత కోరినప్పటికీ ఈ రోజు కూడా చలనం లేదు అలాగే 7 డిఏలు బకాయిలు అట్లాగే ఉన్నాయి వాటిని కూడా తొందర త్వరితగతిన విడుదల చేయమని కోరుతూ ఉన్నాం ఇలాంటి అనేక సమస్యలు ఈ రోజు ముంచెత్తుతున్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉన్నందున ఈ రోజు మేము రెండో దశ పోరాటంలో భాగంగా కలెక్టరేట్ల దగ్గర ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము అలాగే డిసెంబర్ 2వ తేదీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో మహాధర్నా కార్యక్రమం ఉంటుంది అప్పటికీ ఈ ప్రభుత్వం దిగిరాకపోతే దీన్ని మరింత ఉధృతం చేస్తామని భవిష్యత్తులో అన్ని సమస్యలు సాధించుకునే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ